రాష్ట్రంలో రాష్ట్రపతి రాలుందా? రాష్ట్రపతి పాలనకు బీజేపీ ముహూర్తం పెట్టిందా? అసలు రాష్ట్రంలో రాష్ట్రపతి రావాల్సిన అవసరం ఉందా? అసలు రాష్ట్రపతి పాలన ఏ సమయంలో అమలు చేస్తారు? అసలు రాష్ట్రపతి పాలన పెట్టాలంటే ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి? రాష్ట్రపతి పాలన గురించి రాజ్యాంగం ఏమి చెబుతుంది? అసలు రాజ్యాంగంలోని 356 ఆర్టికల్ ఏమి చెబుతుంది? అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 356 ఆర్టికల్ గురించి చర్చించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు అందరి నోట ఇదే మాట వినిపిస్తున్నాయి. ఎందుకంటే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇటీవల చేసిన వ్యాఖ్యలే ఈ చర్చకు కారణమవుతున్నాయి. మరి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోనైనా సరే అక్కడ శాంతి భద్రతలు లేనప్పుడు కానివ్వండి, లేకుంటే పరిపాలన పూర్తిగా విఫలమైనప్పుడు కానీ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ ఆర్టికలే 356. అంటే దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా సరే ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిన లేదా శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినాయని లేదా రాజ్యాంగ సంక్షోభం తలెత్తిన సమయంలో మాత్రమే కేంద్రంలోని ప్రభుత్వము ఈ 356 ఆర్టికల్ను ఆయా రాష్ట్రాలపై ప్రయోగిస్తుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఎంపీ రఘురామకృష్ణరాజు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 356 ఆర్టికల్ ప్రయోగించాల్సిన అవసరం రావచ్చు అని చెప్పడం వెనుక పెద్ద వ్యూహమే ఉందనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల వైసీపీకి తలనొప్పిగా మారిన రఘురామకృష్ణరాజు బీజేపీకి చాలా దగ్గర అవుతున్నారు. అదే సమయంలో టీడీపీ సైతం బీజేపీకి దగ్గరే ప్రయత్నం చేస్తూనే ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో తరచూ ఈ యొక్క న్యాయస్థానాలకు సంబంధించి వివాదంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలోనూ ఈ యొక్క న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త ఎదురుదెబ్బ తగిలే విధంగానే తీర్పునిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఇదే సమయంలో రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ సీఎం గారు రాజ్యాంగ న్యాయ వ్యవస్థలను తృణీకరిస్తూ ఇష్టారాజ్యంగా వివరించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొన్ని తెచ్చుకోకుండానని రఘురామకృష్ణరాజు చెప్పడం వెనుక బీజేపీ పెద్దల వ్యూహం ఉందా అని అందరికీ అనుమానాలు కలిగించే విధంగా ఉన్నాయి ఎంపీ గారి వ్యాఖ్యలు. మరి నిజంగానే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన రాబోతుందా అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలి. సాధారణంగా రాష్ట్రపతి పాలన పెట్టాలంటే దానికో రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ ఉంది, రాష్ట్రపతి ఆమోదం తెలపాలి, గవర్నర్ ఒక నివేదిక ఇవ్వాలి, ఇలా ఇవన్నీ అయిపోయిన తర్వాతనే రాష్ట్రపతి పాలన అనేది ఈ యొక్క కేంద్రం నుంచి అధికారికంగా వెలువడుతుంది. కానీ ప్రస్తుత సమయంలో అలాగే ఈ యొక్క రాజకీయ పార్టీలు అంటే ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్లోని అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీకి మధ్య విభేదాలు వివాదాలు కొత్త ఏమి కాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఉన్నటువంటి వైసీపీ పార్టీకి 151 ఎమ్మెల్యేల మద్దతు ఉంది, అలాగే 22 మంది ఎంపీలు కూడా ఉన్నారు. మరి ఇంత బలమైనటువంటి ఈ పార్టీ రాష్ట్రపతి పాలన కొన్ని తెచ్చుకుంటుందా అంటే ఆ పని ఎప్పుడూ జరగదని చెప్పవచ్చు. అయితే రాజకీయ ఎత్తుగళ్ళు రాజకీయ వ్యూహాల భాగంగా బీజేపీ టీడీపీ ఏకమైనా లేకుంటే రాజకీయ కుట్రలు చేసిన ఈ యొక్క అంటే భారతదేశంలో ఏ రాష్ట్రమైన రాష్ట్రపతి పాలన విధించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి ఎత్తుగడైనా పాలనడానికి సిద్ధంగా ఉన్నది ప్రస్తుతం మనం రాజస్థాన్లో చూస్తుండే రాజకీయ పరిస్థితులను గమనిస్తే అర్థమవుతుంది. రాజస్థాన్లో అశోక్ గెహ్లట్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి అక్కడ ప్రభుత్వాన్ని పడదోసి మరి విపక్ష అంటే అసమ్మతి నేతను తన వైపు తిప్పుకున్న బీజేపీ అక్కడ కూడా అంటే రాజస్థాన్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కుట్రలు పన్నుతున్నది బహిరంగ రహస్యమే.
అంటే అక్కడైతే ఆ యొక్క ముఖ్యమంత్రిపై అసమ్మతి ఉంది. కానీ మహారాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అది వైసీపీ ప్రభుత్వంలో అసమ్మతి ఉన్న ఎమ్మెల్యేలు అంటూ ఇప్పటికీ ఎవరూ బయట పడలేదు, బయటికి రాలేదు. కేవలం ఎంపీలలో రఘురామకృష్ణంరాజు మాత్రమే రేవల్ ఎంపీగా గుర్తింపు పొందారు. ప్రభుత్వం యొక్క తప్పులను ఎత్తి చూపుతున్నారు తప్ప తను పార్టీకి విధేయుడనే చెబుతున్నారు. మరోవైపు మరి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొని తెచ్చుకోకండి అని ఆయన వ్యాఖ్యానించడం యొక్క ఉద్దేశం ఏమిటో కాలం మీద సమాధానం చెప్పాలి.